Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pawan Kalyan, Failure Politician of the Year 2019. సంవత్సరం క్యాలెండర్ మారిపోగానే జీవితాలేం మారిపోవు, కానీ గత అనుభవాలను నెమర వేసుకోవడం, భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి మాత్రం నిర్దిష్టంగా ఒక సమయం అంటూ ఉండాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరానికి ముందు పాత నిర్ణయాలను సమీక్షించుకుని నూతన సంవత్సరానికి సరికొత్త ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ నటుల్లో కొత్త సంవత్సరం సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. రోజుల వ్యవధిలో కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న నేపథ్యంలో వేడుకోలు పలకడానికి సిద్ధంగా ఉన్న పాత సంవత్సరపు సంగతుల్ని మనం ఓసారి నెమరు వేసుకుందాం. రాజకీయాల పరంగా ఆలోచిస్తే 2019వ సంవత్సరంలో ఏపీలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఓ వెలుగు వెలిగిన హీరోలు జీరోలయ్యారు. భవిష్యత్తు కోసం ఆశగా ఎదురు చూసిన వారికి ఊహించని విజయాలు సొంతమయ్యాయి. తమను తాము ఎక్కువగా ఊహించిన, నేల విడిచి సాము చేసిన నేతల్ని నిట్ట నిలువున నేలకు దింపింది కూడా ఈ సంవత్సరమే. ఈ మూడు వాక్యాలు ఏపీలోని ప్రముఖ రాజకీయ నేతలు ముగ్గురు గురించివేనని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ ముగ్గురిలో ముందుగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గురించి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుతోనూ, ఆటుపోట్లతో రాజకీయాల్లో ఆరితేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనూ ఆయన పోటీ పడ్డారు. వాస్తవానికి మిగిలిన ఇద్దరితో పోలిస్తే యూత్లో క్రేజ్ పవన్ కళ్యాణ్కే ఉంది. వరుసగా 10 ఫ్లాప్ సినిమాలు వచ్చినా ఆయన ఫ్యాన్స్ బేస్ చెక్కు చెదర లేదంటే ఓ సినీ నటుడిగా ఆయన ఎంత సక్సెస్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. పవన్కు ఈ ఎన్నికల్లో మరో ప్లస్ పాయింట్ కూడా ఉంది. జగన్ మీద 2014 ఎన్నికల ముందు నుంచే అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 100 కోట్లు దోచేశాడంటూ టీడీపీ ఆయనపై ఎడాపెడా ఆరోపణలు చేసింది. చివరికి ఆయనను జైలు పాల్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషించింది. ఇక చంద్రబాబు ప్రభుత్వంపై గతంలో ఎన్నడూ లేనన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇసుక, మట్టి మొదలుకొని రాజధాని నిర్మాణం వరకు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిని బట్టి అవినీతి మచ్చలేని ఏకైక నాయకుడిగా పవన్ కళ్యాణ్ క్లీన్ ఇమేజ్తో ఎన్నికల బరిలో దిగారు. అంతేకాకుండా అంతకుముందు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయని పవన్ కళ్యాణ్కు ఓసారి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా ఓటర్లలో ఉండి తీరాలి. కానీ ఆయన పార్టీ చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. మరీ దారుణంగా పోటీ చేసిన 2 చోట్ల ఆయన ఓటమి పాలయ్యారు. సినీ ఫీల్డ్లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన పవర్ స్టార్ ఏ ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు ఓడిపోయిన విధంగా 2 చోట్ల ఓడిపోయి రాజకీయాల్లో మరో రకమైన రికార్డ్ క్రియేట్ చేశారు. దీనిని బట్టి చూస్తే ఫెయిల్యూర్ పొలిటీషియన్ ఆఫ్ ది ఇయర్ 2019 పవన్ కళ్యాణ్నే పరిగణించాలి. విజయం ఎవరికీ ఆయాచితంగా లభించదు. ఏదైనా రంగంలో ఓ వ్యక్తి విజయం సాధించాలంటే ఆ రంగంపై ఆ వ్యక్తికి విపరీతమైన ఫ్యాషన్ ఉండాలి. ఆ రంగంపై పట్టు సాధించాలన్న పట్టుదల ఉండాలి. సినీ రంగంలో ప్రవేశించే ముందు సత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది వచ్చిన పవన్ కళ్యాణ్కు ఈ విషయం తెలియక కాదు. అయితే సినీ రంగంలో లభించిన గుర్తింపు కావచ్చు, అసంఖ్యాకంగా ఉన్న తన ఫ్యాన్స్పై పెట్టుకున్న మితిమీరిన నమ్మకం కావచ్చు. జనసేన పార్టీ ఏర్పాటు చేసింది మొదలు ఆయన ప్రతి అడుగులోనే రాజకీయ పరిణితి లేమి స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి నిదర్శనంగానే ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండానే ఎన్నికల రణరంగంలో దూకేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, అధికార అండ ఉన్న నాయకుడు ఒకవైపు, ఏళ్ల తరబడి ప్రజాక్షేత్రంలో పోరాటాలు సాగిస్తూ నెలల తరబడి పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమైన నేత మరోవైపు, 2 కొండల్ని ఢీకొట్టడానికి ఎంత ప్రణాళిక, ఎలాంటి పటుత్వం కావాలి? కానీ అవేమీ లేకుండా కేవలం తన సినీ గ్లామర్ను నమ్ముకుని ఎన్నికల బరిలో దిగి లేగదోడలా నలిగిపోయారు. 2014 ఎన్నికలకు ముందు హడావిడిగా పార్టీ పెట్టడం, ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా మరో ప్రాంతీయ పార్టీ టీడీపీకి మద్దతునివ్వడం పవన్ కళ్యాణ్ చేసిన ప్రాథమిక తప్పిదంగా పరిగణించాలి. వామపక్షాలు, బీజేపీ వంటి జాతీయ పార్టీలనే అణగదొక్కేసిన ఘనచరిత్ర టీడీపీది. అలాంటిది ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి మరో ప్రాంతీయ పార్టీ టీడీపీకి మద్దతు ప్రకటించినప్పుడే జనసేన భవిష్యత్తును రాజకీయ పండితులు ఊహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఆ పార్టీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఆత్రంతో టీడీపీ నేతలు అతి తక్కువ కాలంలోనే అవినీతి అంకానికి తెరలేపారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ కళ్లకు చాలా కాలం ఈ అవినీతి కనిపించలేదు. పైగా ప్రతిపక్ష వైసీపీ ఏదైనా సమస్యను లేవనెత్తితే వెంటనే అక్కడ పవన్ కళ్యాణ్ ప్రత్యక్షమవడం, ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం తక్షణం స్పందించి చర్య తీసుకున్నట్లు కలరింగ్ ఇవ్వడం నిత్యకృత్యంగా మారింది. అది అమరావతి రైతుల నుంచి బలవంతపు భూసేకరణ కావచ్చు, ఉద్యానం కిడ్నీ బాధితుల దీనగాథలు కావచ్చు, తుందూరు ఆక్వా పార్క్ ఉద్యమం కావచ్చు, ఆయన ప్రతి అడుగు టీడీపీకి అనుకూలంగానే పడ్డాయి. ఇది వైసీపీకి అనుకోని వరం అంది వచ్చిన వరంగా మారింది.
టీడీపీ హయాంలో జరిగిన అవినీతి బురదను పవన్కు అంటించడంలో వైసీపీ విజయవంతమైంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీపై విమర్శలు సంధించడం మొదలుపెట్టారు. అది కూడా వ్యూహాత్మకంగా పార్టీ అధినేత చంద్రబాబును విమర్శించకుండా ఆయన కుమారుడు లోకేష్ టీడీపీ ఎమ్మెల్యేలపైనే అవినీతి ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు తెలియకుండానే అవినీతి జరుగుతోందని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారని అతి తక్కువ కాలంలోనే ప్రజలు గ్రహించారు. ఇక ఎన్నికల సమయం వచ్చేసరికి పవన్ కళ్యాణ్లో ఓ సరికొత్త రాజకీయ నాయకుడు ప్రజలకు కనిపించాడు. తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్ద చంద్రబాబును విమర్శించకుండా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం ప్రారంభించారు. దాదాపుగా ఆయన ప్రసంగించిన ప్రతి ఎన్నికల సభలోనూ జగన్నే టార్గెట్ చేయడం కాకలు తీరిన రాజకీయ పండితులను కూడా నివ్వెరపోయేలా చేసింది. ఇక ఎన్నికల ప్రచారంలో లోకేష్ పోటీ చేసిన మంగళగిరికి పవన్ దూరంగా ఉండడం, పవన్ పోటీ చేసిన భీమవరం గాజువాకల్లో చంద్రబాబు ప్రచారం చేయకపోవడాన్ని బట్టి పవన్ చంద్రబాబు కలిసికట్టుగా ఆడుతున్న రాజకీయం ప్రజలకు అర్థమైపోయింది. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చేల్చడం ద్వారా టీడీపీకి లబ్ధి చేకూర్చడానికే పవన్ ఎన్నికల బరిలో దిగినట్లు ప్రజలు గ్రహించారు. కేవలం జగన్కు అధికారం దక్కకుండా చేయడానికి చంద్రబాబు రచించిన స్క్రిప్టును పవన్ ఫాలో అవుతున్నారని ఓటర్లు ఓ నిర్ణయానికి వచ్చారు. ఎన్నికల తర్వాత వీరిద్దరూ కలిసిపోయి జగన్ను దెబ్బతీయాలన్న ప్లాన్ను అర్థం చేసుకున్నారు. దీంతో చంద్రబాబు నాయుడుపై ఉన్న ఆగ్రహాన్ని పవన్పై కూడా చూపారు. చివరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎన్నికల్లో ఆయనకు హ్యాండ్ ఇచ్చారు. ఫలితంగా ఘోర పరాజయాన్ని పవన్ మూట కట్టుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫెయిల్యూర్కు చంద్రబాబుతో చేతులు కలపడం ఒక్కటే కారణం కాదు. అన్నయ్య చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో ఫెయిల్ అవడాన్ని పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూశారు. ఆ ఎన్నికల్లో వినూత్న పథకాలతో అశేష ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డిని పంచ లోడ తీసుకొడతానంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా విమర్శలు పాలయ్యారు. దీనిపై అన్న చిరంజీవి కూడా పవన్ను మందలించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రజారాజ్యం ఓటమి పాలవడానికి క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరగకపోవడమే ప్రధాన కారణమన్నది పవన్కు తెలియని విషయం కాదు. కేవలం కులాన్ని నమ్ముకుంటే రాజకీయాల్లో నెగ్గుకు రాలేమన్న విషయం కూడా అప్పటి ఎన్నికల్లో పాలకులలో చిరంజీవి ఓడిపోవడం ద్వారా కూడా పవన్ గ్రహించి ఉండాలి. కానీ ఆ ఎన్నికలు నేర్పిన గుణపాఠాన్ని 10 ఏళ్ల తర్వాత కూడా పవన్ పరిగణలోనికి తీసుకోలేదు. కేవలం కులాన్ని భీమవరం గాజువాకలో పోటీ చేశారు. 5 ఏళ్ల ముందే పార్టీ ఏర్పాటు చేసిన ఎన్నికల సమయానికి కూడా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చూపారు. వ్యవస్థాగతంగా పార్టీ నిర్మాణంలో ఉన్న లోపాల గురించి పాత్రికేయులు, తటస్థవాదులు, రాజకీయ పండితులు విమర్శలు ఎత్తిచూపితే వారందరినీ తన వ్యతిరేకుల కింద జమగట్టారు. పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా లేదన్న విమర్శలు వచ్చినప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోగా, నాకు మీరుండగా సంస్థాగతం లాంటి సాంప్రదాయ రాజకీయాలు ఎందుకు, మనం వెరైటీ రాజకీయం చేద్దాం, మన రూటే సెపరేట్ అంటూ ఆవేశంగా 4 సినిమా డైలాగులు కొట్టి ఫ్యాన్స్తో ఏలలు వేయించుకున్నారు. విశేషం ఏంటంటే ఆయన వెనక ముందు ఉన్నది ఆయన తానా అంటే తందానా అనే వారే తప్ప రాజకీయాల్లో, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఏ పార్టీకైనా క్షేత్రస్థాయి నిర్మాణం ఎంత అవసరమో చెప్పేవారు లేరు. చెప్పినా వినే పరిస్థితుల్లో ఆయన లేరు. విమర్శల్ని ఆమోదించలేని, స్వీకరించలేని పవన్ కళ్యాణ్ రాజకీయ అపరిపక్వత, అభిమాన గణాన్ని చూసి మితిమీరిన ఆత్మవిశ్వాసం వెరసి ఈ పవర్ స్టార్కు రాజకీయాల్లో పవర్ లేకుండా చేశాయి. తెలుగు రాజకీయ తెరపై మరో ఫెయిల్యూర్ నేతను ఆవిష్కరింపజేశాయి. ఇక రాజకీయంగా పొత్తులు కుదుర్చుకోవడంలోనూ పవన్ కళ్యాణ్ ఘోరంగా విఫలమయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీలకు మద్దతు పలికి 5 ఏళ్లు తిరిగేసరికి ఆ 2 పార్టీలకు దూరమయ్యారు. ఎన్నికలకు ముందు తన స్థాయికి మించి ప్రాధాన్యతనిచ్చిన నరేంద్ర మోదీని నానా మాటలు అన్నారు. ఎన్నికల సమయానికి వచ్చేసరికి బీజేపీ భావజాలానికి పూర్తి విరుద్ధంగా ఉండే వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు కుదిరాకైనా ఎర్రనలతో సఖ్యంగా ఉన్నారా అంటే అది లేదు. చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందం చేసుకుని టీడీపీ ప్రయోజనాలకు భిన్నం కలగకుండా సీట్లు కేటాయించారు. ఉదాహరణకు మంగళగిరి సీటును తొలుత వామపక్షాలకు కేటాయించారు. అక్కడ వామపక్షాలకు బలం ఉండడంతో లోకేష్కు ఇబ్బంది అవుతుందని భావించారు. ఆ సీటును వామపక్షాల నుంచి తీసేసుకుని తన పార్టీ అభ్యర్థిని నిలబెట్టారు. ఆ అభ్యర్థి కోసమైనా కృషి చేశారా అంటే అది లేదు. రాజధాని ప్రాంతంలో ఉన్న ఆ నియోజకవర్గానికి కనీసం ప్రచారం కోసం కూడా పవన్ వెళ్లలేదు. చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ చేస్తున్న చీకటి రాజకీయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారనడానికి నిదర్శనంగా అక్కడ లోకేష్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. మరోవైపు దళితులు, బలహీన వర్గాల్లో బలంగా ఉన్న వైసీపీ ఓటు బ్యాంకును దెబ్బతీయడానికి బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ సమయంలో మాయావతిని ఎంతగా ఆకాశానికి ఎత్తేశారో చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల తర్వాత మళ్లీ ఆమె ఊసేలేదు. తనతో పాటు చంద్రబాబు కూడా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ బీజేపీ భజన మొదలుపెట్టారు. బీజేపీపై, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై వీరావేశంతో విరుచుకుపడిన చంద్రబాబుకు హస్తిన పెద్దలు తలుపులు మూసేశారు. పైగా కేసుల ఉచ్చులో బిగించడానికి అదను కోసం ఎదురు చూస్తున్నారన్న సంకేతాలు పంపించారు. దీంతో చంద్రబాబు కోసం పవన్ మరోసారి రంగంలోకి దిగారు. దీనిలో భాగంగానే కాషాయ గీతాలాపన మొదలుపెట్టారు.
అయితే ఢిల్లీ పెద్దలు చంద్రబాబు కనసనల్లో పవన వేస్తున్న ఎత్తుల్ని, ఎన్నికలకు ముందు వేసిన కుప్పి గంతుల్ని గమనించలేనంత అమాయకులేం కాదు. అందుకే పవన్ మోదీని కలిసి మీ సంగతిని తేల్చేస్తానంటూ వీరంగం వేస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదు. పవన్ రావడంతోనే ఏపీలో తమ పార్టీ ప్రభావం వెలిగిపోతుందన్న ఆశ బీజేపీకి కూడా లేదు. ఎన్నికల ముందు సంగతేమో కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం చూస్తున్న వారికి ఆయన జనసేన పార్టీని ఎందుకు నెలకొల్పారన్న సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో పరాజయం తర్వాత ఓటమిని పూర్తిగా సమీక్షించకుండానే నెల రోజుల వ్యవధిలోనే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని తప్పు పట్టడమే ధ్యేయంగా విమర్శలు సంధిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం అంశంపై పరిధి దాటి మరీ చేసిన విమర్శలు పవన్ను అభాస్పాలు చేశాయనడంలో సందేహం లేదు. ఇంగ్లీష్ మీడియం బోధనకు మతానికి లింక్ పెట్టి ఆయన చేసిన విమర్శలు బూమరాంగ్ అయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో కూడా ఆయన తీరు అలాగే ఉంది. 2019 ఎన్నికల సమయంలోనే కాదు, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పవన్ నడక చంద్రబాబు కనుసైగల్లోనే సాగుతోందన్న విషయం గత ఎన్నికల్లో ఓటర్లు గమనించారు. ఎన్నికల తర్వాత పార్టీ కార్యకర్తలు, నాయకులు గ్రహిస్తున్నారు. ఇంతకుముందు రాయలసీమలో పర్యటించి రాజధాని అమరావతిలో ఎందుకు ఉండాలి, రాయలసీమలోనే ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపించారు. తీరా కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతుంటే దానిని కూడా ఆయన తప్పుబడుతూ చంద్రబాబు మాటలనే వినిపిస్తున్నారు. చివరికి సొంత సోదరుడు చిరంజీవి కూడా మూడు రాజధానుల అంశాన్ని సమర్థిస్తున్నా పవన్ వెనకడుగు వేయడం లేదంటే జగన్పై ఎంతటి వ్యతిరేకత పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. చివరిగా ఒకటి మాత్రం నిజం, సినిమాలు వేరు, నిజ జీవితం వేరు. రాజకీయాల్లో మరింత విభిన్నం. సినిమాల్లో డైరెక్టర్ చెప్పినట్లు నటిస్తే సరిపోతుంది. జీవితంలో కొన్ని సందర్భాల్లో ఇతరుల సలహాలు, సహకారం అవసరమవుతుంది. రాజకీయాలు అలా కాదు, ఇతరులు చెప్పినట్లు నడుచుకుంటే మనకు భవిష్యత్ మార్గం మూసుకుపోతుంది. మన చెప్పుల్లో మనమే కాళ్ళు పెట్టి నడవాలి. అలా కాకుండా వేరే వాళ్ల బోట్లలో మన పాదాలు పెట్టి నడుద్దామనుకుంటే ఆ నడక ఎంతో కాలం సాగదు, గమ్యానికి చేర్చదు. 2019 ఈ సత్యాన్ని పవన్ కళ్యాణ్కు చక్కగా బోధించింది. కొత్త సంవత్సరంలోనైనా ఆయన సొంత మార్గంలో నడిస్తే వచ్చే ఎన్నికలకు వెళ్లడానికి దారి దొరుకుతుంది. అలా కాకుండా ఒకరి కనుసైగల్లో నడుస్తూ వేరొకరిపై విషం చిమ్మడమే అజెండాగా పెట్టుకుంటే క్యాలెండర్లో మారినా అదే కథ పునరావృతమవుతుంది. పవన్ కళ్యాణ్ 2019 ఫెయిల్యూర్ స్టోరీనే ఇక ముందు కూడా పదే పదే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది.